హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస్ ప్యారడైజ్ ఇప్పుడైతే మనం ఒక చెట్టు దగ్గరికి వెళ్దాం బట్ ఆకులు కోద్దాం అది ఎందుకో నేను తర్వాత చెప్తాను మరి ఇప్పుడు వెళ్ళి ఆకులు కోసేద్దాం పదండి ఈ చెట్టు ఏంటంటే వటవృక్షం అంటారు సో ఆకు అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ కేరళలో ఒక స్పెషల్ రెసిపీ చేస్తారు ఈ ఆకు యూజ్ చేసి ఆ రెసిపీ ఈరోజైతే మీకు చూపిపోతున్నాను అందుకే మీకు ఈ ఆకులు కోసి చూపిద్దామని ఇక్కడికి వచ్చాను సో ఇప్పుడైతే ఆకులు కోస్తున్నాను కొన్ని బాగాలేదు కొన్ని ఆకులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి సో అవి చూసి కట్ చేస్తున్నాను అనమాట ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకొక చేత్తో కట్ చేయడం చాలా కష్టంగా ఉంది సో ఒకసారి అయితే ఈ చెట్టు చూసేయండి ఎలా ఉంటుందో మా ఇంటి పక్కనే రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇవైతే ఇప్పుడే ఆకులన్నీ కోసుకొచ్చాను ఇదేంటంటే పాకు ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే చాలా ట్రెడిషనల్ రెసిపీ కేరళ స్పెషల్ అదే ఏలప్పం ఏలడా అని కూడా అంటారు సో ఆ రెసిపీని ఈ ఆకు యూజ్ చేసి చేస్తున్నాను దీన్ని అరిటాకులో కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు మీకు ఇది దొరకదేమో అని నేనైతే బనానా లీఫ్లో కూడా చేసి చూపించాను చాలా హెల్దీ రెసిపీ ఇదేంటంటే కొన్ని స్వీట్ షాప్స్లోనూ అలాగే టెంపుల్స్లో కూడా ప్రసాదంగా ఇస్తారు నాకు చాలా నచ్చుతుంది ఇదివరకు మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే పద్మనాభ స్వామి టెంపుల్కి దగ్గరగా ఉండేవాళ్ళం అక్కడే ఒక వినాయకుడి గుడి ఉంటుంది చాలా ఫేమస్ అనమాట ప్రతి వెన్స్డే హారతి టైంకి వెళ్ళేవాళ్ళం మేము ఎందుకు హారతి టైంకి వెళ్ళేవాళ్ళం అంటే హారతి అయిపోగానే ప్రసాదం పెడతారు సో మన సైడ్ లాగే ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న కప్పులు పులిహోర అలాంటివి పెట్టేవారు ఒక పొట్లం ఇస్తారు అందులో ఏలప్పం ఉని అప్పం శనగలు ఇలాంటివన్నీ ఒక పెద్ద పొట్లంలో ఇస్తారనమాట అందులో నాకైతే ఇది చాలా నచ్చేది సో అందుకే కంపల్సరీగా హారతి టైంకే వాళ్ళం ప్రతి బుధవారం సో మీ అందరూ కూడా ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ పిల్లలకు కూడా నచ్చుతుంది మీరు ఇది చేసేటప్పుడు అయితే పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకోండి సో అయిపోయినాక లీఫ్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్ అనిపించి బాగా ఇంట్రెస్టింగ్గా తింటారు మా బాబుకు కూడా నచ్చింది సో మీ అందరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి సో ఇప్పుడైతే ఏలపం ఆర్ ఏలడా ఎలా చేయాలో చూసేద్దాం ఏలప్పం కోసం ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఫ్రెష్ కొబ్బరి తురుము ఒక వన్ కప్ వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరిని నెయ్యిలో ఫ్రై ఫ్రై చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ముప్ప కప్పు బెల్లం వేస్తున్నాను తురుముకొని ఒక వన్ కప్ కొబ్బరికి ముప్ప కప్పు బెల్లం సరిపోతుంది సో ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగే వరకు దీన్ని అయితే తిప్పుతూనే ఉండాలి దీన్ని ఇంకొక మెథడ్లో కూడా చేసుకోవచ్చు కొబ్బరి తురుములో బెల్లం పాకం వేసి కలుపుకోవచ్చు అలా కూడా చేయొచ్చు బట్ ఇలా అయితే ఈజీగా ఉంటుందని నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను చూసారా బెల్లం అయితే కరిగిపోయింది నెక్స్ట్ అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఇంకొక బాండీ పెట్టుకోండి బాండీలో వన్ కప్ బియ్యపిండి పిండి వేస్తున్నాను మనం కొబ్బరి వన్ కప్ తీసుకున్నాం కదా సో బియ్యపిండి పిండి కూడా వన్ కప్పు అంటే స్టఫింగ్కి ఈక్వల్గా ఇది కూడా తీసుకోవాలి సో ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి లేదంటే పిండి మాడిపోతుంది ఇలా ఫ్రై అయినాక దీన్నైతే ఒక గిన్నెలకు తీసేసుకున్నాను నెక్స్ట్ అదే బాండీలో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోస్తున్నాను వన్ కప్ బియ్య పిండికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి సో ఇదైతే కొంచెం బాయిల్ అవ్వాలి ఇందులో కొంచెం సాల్ట్ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న బియ్య పిండి ఉంది కదా సో దాన్ని కూడా వేస్తున్నాను ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పిండి వేయగానే ఆఫ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి ఈ వాటర్ అంతా పిండి బాగా అబ్జర్వ్ చేయాలి చూడండి ఇప్పుడైతే కొంచెం గట్టిగా అయింది కదా సో ఇలా గట్టిగా అయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోండి దీన్ని కొంచెం లైట్గా చల్లారినివ్వాలి లేదంటే మనం చేత్తో మిక్స్ చేయలేము సో ఇలా తీసేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసేయండి లైట్గా చల్లారుతుంది అప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కలుపుకోవాలి మనం చెయ్యి అంత పట్టలేము కాబట్టి వేడి ఇలా కొంచెం చెన్నీళ్ళతో తడుపుకుంటూ బాగా అంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా పిండిని అయితే బాగా కలుపుకోండి సాఫ్ట్గా రావాలి చూసారా ఇలా కలుపుకొని నెక్స్ట్ అయితే నేను దీన్ని అరిటాకులో చేస్తున్నాను వేరే ఆకులో కూడా చేయించి అది చూపిస్తాను ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఈ అరిటాకుని లైట్గా వేడి చేయండి మొత్తం కాల్చక్కర్లేదు లైట్గా వేడి చేయాలి దానివల్ల ఏంటంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఆకు విరగకుండా ఉంటుంది ఇలా కాల్చినాక ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఆకుని దాని మధ్యలో కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను సో ఇదైతే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదా పెద్ద బాల్ లాగా చేసుకోండి ఇలా చేసుకొని తర్వాత అయితే ఈ ఆకు మీద స్ప్రెడ్ చేయాలన్నమాట పల్చగా చేయండి మీకు ఎంత పలచగా చేయడానికి కుదిరితే అంత పలచగా చేయండి ఆ తర్వాత మనం రెడీ చేసుకునే స్టఫింగ్ ఉంది కదా దాన్ని ఒక వన్ సైడ్ మాత్రమే పెట్టాలి ఫుల్గా స్ప్రెడ్ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ మనం ఫోల్డ్ చేస్తాం దాన్ని సో వన్ సైడ్ పెట్టేసుకోండి స్టఫింగ్ మీకు ఎంత కావాలంటే అంత ఒక స్పూన్ సరిపోతుంది మ్యాక్సిమమ్ సో ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత దీన్నైతే మనం ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఆకుని ఫోల్డ్ చేసేప్పుడు ఎప్పుడు ప్యార్లర్గా కాకుండా పర్పండిక్యులర్గా ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఆకు విరక్కుండా సో ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ప్రెస్ చేసుకోండి ఎంతవరకు అయితే అది ఉందో ఏలపం సో అంతవరకు అయితే ప్రెస్ చేసుకోండి అప్పుడు నిలుస్తుంది అనమాట ఆకు సో ఇలా నేను అని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకొక దాంట్లో చేయించాను కదా ఇదే వటవృక్ష ఆకు అనమాట సో వెనుకున్న కాడ కట్ చేసేస్తున్నాను అప్పుడు ఈజీగా ఉంటుంది ఈ యాక్ అయితే చాలా పెద్దగా ఉంటుంది సో దాని మీద కూడా నెయ్యి అప్లై చేసుకొని ఇందాకట్లాగే మనం ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో అయితే స్టఫింగ్ పెట్టుకోవాలి దీన్ని కూడా ఇలా క్లోజ్ చేసేసుకోండి సో మళ్ళీ దాన్ని ఒత్తుకోవాలి ఏల ఉన్నంత వరకు దాన్ని ఒత్తుకుంటే అప్పుడు మనకి ఆకు అనేది విడిపోకుండా ఉంటుంది ఏలపమ్ కూడా చక్కగా మంచి షేప్ వస్తుంది తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం స్టీమ్ చేయాలి సో ఇలా హోల్స్ ఉన్న గిన్నె ఏదైనా తీసుకోండి తర్వాత వేడెక్కినాక మనం రెడీ చేసుకున్న లీఫ్ ఉన్నాయి కదా అవన్నీ వన్ బై వన్ పెట్టండి ఇక్కడ నాకు కొంచెం సరిపోలేదు ప్లేస్ అదొక్కటే ప్రాబ్లం అయింది నాకు సో ఇలా మూత పెట్టేసుకోండి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ మూత తీసి చూస్తే చూడండి లీఫ్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది ఆ లీఫ్ కలర్ అయితే వాటర్లోకి వచ్చేసింది సో ఇప్పుడైతే వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని సో ఇలా ఓపెన్ చేస్తే చక్కగా రెడీ అయిపోయాయి వీటిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఒకటి కట్ చేసి చూద్దాం ఇలా మధ్యలో కట్ చేస్తే మనకి స్టఫింగ్ బాగా కనిపిస్తుంది టెంపుల్స్లో అయితే డైరెక్ట్గా ఇలా లీఫ్తో పాటే ఇచ్చేస్తారు చూడండి ఇప్పుడైతే మన స్టఫింగ్ అయితే బాగా తెలుస్తుంది సో బెల్లము కొబ్బరి వేసాం కదా సో మంచి కలర్ వచ్చింది అంతే మన ఏలి అప్పం ఆర ఏలడ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి